ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా మనుగుడి, ధార్మిక ప్రచారంలో టీటీడీ సరికొత్త ఒరవడి. వైనతేయునిపై వెంకటేశ్వరుని విహారం, పున్నమి గరుడ సేవలో తిరుమలేశుని దర్శనం. భక్తులకు గోవింద రక్షా కంకణాల పంపిణీ, మనుగుడి భక్తులతో కలకలలాడిన ఆలయాలు. వేడుకగా జంధ్యాల పండుగ, శ్రీకృష్ణస్వామి గోవిందరాజస్వాములకు యజ్ఞోపవీత ధారణ. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్, ఈసేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 31వ తేదీ సోమవారం 13212 టికెట్లు, సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం 16850 టికెట్లు, సెప్టెంబర్ 2వ తేదీ బుధవారం 16083 టికెట్లు, సెప్టెంబర్ 3వ తేదీ గురువారం 10822 టికెట్లు, సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం 13992 టికెట్లు, సెప్టెంబర్ 5వ తేదీ శనివారం 7256 టికెట్లు, సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం 13992 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. ప్రతి నెల పౌర్ణమి రోజున గరుడ వాహన సేవ వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో శనివారం రాత్రి నిర్వహించిన గరుడ సేవను ప్రయోగాత్మకంగా అధికారులు పరిశీలించారు. అలాగే శ్రీనివాస మంగాపురంలో గరుడోత్సవం నిర్వహించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం వైభవంగా జరిగింది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివార్లను స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో శోభాయమానంగా అలంకరించిన వేద పండితులు గరుడ వాహనంపై కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. శ్రావణ పున్నమి వెలుగుల్లో స్వయం ప్రకాశుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న భక్తకోటి చల్లని దీవెనలు అందుకుని మురిశారు. అలాగే రానున్న సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ గరుడోత్సవాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జగదీష్ సింగ్, కె నెహర్, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు, తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గరుడ సేవ, గరుడ వాహనం మీద ఈరోజు తిరుమల పురవీధుల్లో భక్తులకంతా కూడా దర్శనాన్ని కలిగిస్తున్నారు. దర్శన భాగ్యాన్ని అందిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి రాబోయే బ్రహ్మోత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల ఉన్నటువంటి అధికారులు కానీ, విచ్చేసేటటువంటి భక్తులు కానీ విజయవంతం చేసే విషయంలో ప్రతి ఒక్కరూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సహకరించాలని, వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వస్తున్నటువంటి భక్తుల్ని దైవ సమానులుగా భావించి వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి వాళ్ళకి అందుబాటులో ఉండి భగవంతుని ఆశీర్వాదం వాళ్ళకి అందేదానికి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విషయంలో వస్తున్నటువంటి భక్తులందరూ సహకరించి రాబోయే బ్రహ్మోత్సవంలో గరుడ సేవలో మీరందరూ కూడా భగవంత దర్శన భాగ్యాన్ని అందుకునేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నప్రసాదాలు అందించే విషయంలో కానీ, మిమ్మల్ని అందరినీ కూడా సరైన మార్గంలో సరైన రీతిలో మిమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టి
ఎప్పటికప్పుడు వీడియో ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీకందరికీ కనువిందు చేసేటటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రెండు బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతా ఉన్నాము. ఒకటి వార్షిక బ్రహ్మోత్సవాలు, రెండవది నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది గరుడ సేవ. మామూలుగా భక్తులందరూ కూడా ఈ గరుడ సేవను చూడలేరు కాబట్టి ప్రతీ నెల పౌర్ణమి రోజున మనం గరుడ సేవని, గరుడ వాహన సేవని చేసుకోవడం జరుగుతుంది. ఈ గరుడ సేవ రోజున స్వామివారు 4 మాడా వీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. ఈసారి రాబోయే బ్రహ్మోత్సవాల్లో ఈ మాడా వీధుల్లో ఉండే భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు, మంచినీళ్లు, మిగతా శానిటేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. మాడా వీధుల్లోనే కాకుండా బయట ఉండే భక్తులందరికీ కూడా మన ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా, పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి వారికి కూడా సంతృప్తికరమైన దర్శనం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదే కాకుండా ఎస్విబిసి టీవీ ఛానల్ ద్వారా ఇక్కడికి రాని భక్తులందరికీ కూడా ఇంకా మెరుగైన టీవీ ప్రసారాలు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నిత్య కళ్యాణపురంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో శనివారం రాత్రి స్వామివారి గరుడ వాహన సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి గరుడ సేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారిని విశేష పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకన్న గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ మనగుడి కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. నేటి తరానికి గుడి విలువలను తెలియజెప్పేందుకు, గుడి కేంద్రంగా మానవీయ విలువలు వికసించేందుకు రూపొందించిన మనగుడి 7వ విడత కార్యక్రమం తెలుగు రాష్ట్రాలలో వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో టీటీడీ చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు గోవింద రక్షా కంకణాలను పంపిణీ చేశారు. అలాగే చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో జరిగిన మనగుడి కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు, బోర్డు సభ్యుడు శ్రీ జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 7వ విడత కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. మొత్తం 54,267 ఆలయాలలో మనగుడిని వైభవంగా నిర్వహిస్తున్నారు. టీటీడీతో పాటు హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో మనగుడిని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు కళాశాలలో ప్రాంగణంలోని శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష ఆరాధనలు, కర్పూర నీరాజనలు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పుస్తకాలను, శ్రీవారి కంకణాలను చైర్మన్ శ్రీ చదలవాడ కృష్ణమూర్తి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి మనగుడి దోహదపడుతుందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని కోరారు. ఈ రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు జీవిస్తున్నటువంటి రెండు రాష్ట్రాల్లో భక్తిభావాన్ని పెంచేదానికి, పెద్దలకున్నటువంటి సంపదను కాపాడేదానికి ఈరోజు టీటీడీ దేవాదాయ శాఖ నడుంబిగించిందన్నటువంటి సంగతి, భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మనకున్నటువంటి వేదాలని, దానిలో ఉన్నటువంటి సారాన్ని, పెద్దలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచనతో ముందుకు నడిపిస్తున్నటువంటి జాతిని, ఒక మహత్తర కార్యక్రమం, పూర్వీకులు మనకు అందించినటువంటి గుడి, వేదం, పురాణం, భాగవతం, రామాయణం ఎక్కడ తిరిగి చూసినా. ఇక తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలోని శ్రీకోదండ రామాలయంలో మనగుడిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవోకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అలాగే కోలాటాలు, భజనలతో మనగుడిని ఆధ్యాత్మిక చైతన్యం ఉట్టిపడేలా నిర్వహించారు. అనంతరం శ్రీకోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత టీటీడీ ఈవో తులసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గోవింద రక్షా కంకణాలను, శ్రీవారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మనం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. వాటిలో ముఖ్యమైన కార్యక్రమం మనగుడి.
దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలోనూ గుడిని కేంద్రంగా చేసుకుని మన ధర్మ వ్యాప్తికి మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని. ఈ సంవత్సరం కూడా 27, 28, 29 తేదీల్లో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు ఏమిటంటే ప్రతి ఆలయానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ధర్మరక్ష కంకణాలని, పసుపు, కుంకుమ అన్నీ కూడా శ్రీవారి దగ్గర నుంచి పంపించడం జరిగింది. ఇక్కడ తిరుపతిలో దగ్గరలో ఉన్న ఏ ఆలయానికి వెళ్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 1999 సంవత్సరంలో చంద్రగిరిలో ఉన్న కోదండరామస్వామి వారి ఆలయాన్ని స్వీకరిద్దామని డెసిషన్ తీసుకున్నారంటే 16 సంవత్సరాలు అయిందనమాట. వచ్చే 2 నెలల్లో ఈ ఆలయాన్ని స్వీకరించే కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకుని టీటీడీ పరిధిలోకి ఈ ఆలయాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు ఇది 7వ సంవత్సరం. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధర్మక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో దాదాపు 54,000 దేవాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎలాగైతే మనగుడి కార్యక్రమం మొదలైందో రాబో కొన్ని సంవత్సరాల్లో ఖచ్చితంగా అన్ని గుళ్ళకి పూర్వ వైభవం. గతంలో ఈ దేవాలయాలన్నీ కట్టించినటువంటి రాజులు మహారాజులు, నాకు తెలిసి ఇది విజయనగర సామ్రాజ్యంలో అప్పుడు కట్టినటువంటి దేవాలయం ఇది. వచ్చే శ్రీరామనవమి నాటికి ఎలాగైతే భద్రాచలంలో అత్యంత వైభవంగా శ్రీరామ కళ్యాణం జరుగుతుందో అదేవిధంగా చంద్రగిరిలో కూడా 2వ భద్రాద్రిగా ఇక్కడ కూడా అత్యంత వైభవంగా మన అందరం కలిసి ఊరి వాడ ప్రజలందరూ కలిసి శ్రీరామనవమి వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకునేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం, ధర్మకర్తల మండలి ఖచ్చితంగా మీకు అన్ని విధాల తోడు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడం గ్రామంలో కొలువైన శ్రీ ముక్తేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం మనగుడి కార్యక్రమం వైభవంగా జరిగింది. టీటీడీ జేఈఓ శ్రీ పోల భాస్కర్ ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భజన బృందాల కోలాటాలు, భజనల నడుమ జేఈఓ ఆలయానికి చేరుకున్నారు. ఆపై శ్రీ ముక్తేశ్వర స్వామివారికి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు, శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి జేఈఓతో పాటు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ ముక్తేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కుంకుమార్చనను జరిపారు. జేఈఓ శ్రీ పోల భాస్కర్ కు గ్రామస్తులు శ్రీవారి రక్షా కంకణాలను ధరింపజేశారు. తర్వాత జేఈఓ శ్రీ పోల భాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈ శ్రావణ మాసంలో 2వ శుక్రవారం చాలా నిన్న అమ్మవారి గుడిలో కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 54,000 ఆలయాల్లో ఈరోజు మనగుడి కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా 29వ తారీఖు రక్షాబంధన్ సందర్భంగా అన్ని ఆలయాలకి గోవింద రక్ష కంకణాలు పంపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గోవింద రక్ష కంకణాలు ధరించి స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలు అవ్వాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీ ఈశ్వరస్వామి, శ్రీ పోతుల రాజ్కుమార్, గ్రామ పెద్దలు, భజన బృందాలు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం నెన్నూరు దళితవాడలో నిలవై ఉన్న శ్రీకృష్ణ మందిరంలో మనగుడి వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. గ్రామస్తులు ఆలయాన్ని శుభ్రం చేసి రంగవల్లులతో, విశేష పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం శ్రీకృష్ణస్వామికి భక్తులు సామూహికంగా విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. ఆపై జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు శ్రీ పాండురంగయ్య శ్రీవారి రక్షా కంకణాలను, ప్రసాదాలను భక్తులకు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జగదీష్ సింగ్ కె నహర్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తికి తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ దిగ్విజయంగా జరిగింది. శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో మనగుడి కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 23 జిల్లాల్లో 54,267 ఆలయాల్లో శనివారం ఉదయం మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించి గోవింద రక్షా కంకణాలను పంపిణీ చేశారు. ఆ వివరాల సమాహారం మీకోసం.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లోని తిరునిలయం బాలాజీ భవన్లో గోవింద రక్ష పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్రారెడ్డి పాల్గొని గోవింద రక్ష కంకణాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలోని రామాలయంలో మనగుడి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోవింద రక్ష కంకణాలను ధరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ గోపాలకృష్ణమూర్తి దంపతులు, హిందూ ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యకులు రాజారాం తదితరులు పాల్గొన్నారు. ఏడవ విడత మనగుడి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మనగుడి కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ పి లక్ష్మీ నరసింహ, పార్లమెంట్ సభ్యులు శ్రీ కె రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నుంచి వచ్చిన గోవింద రక్ష కంకణాలను భక్తులందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, జడ్పి చైర్మన్ ధనలక్ష్మి, ధర్మ ప్రచార మండలి ప్రతినిధులు బరాటం కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తొలిగడప దేవుని కడపలో ఏడవ విడత మనగుడి కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని జిల్లాలోని 700 ఆలయాలలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ నుంచి వచ్చిన గోవింద రక్ష కంకణాలకు ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ రామారావు దంపతులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ శంకర్ బాలాజీ, జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యకుడు శ్రీ ఓబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని పలు దేవాలయాలలో మనగుడి కార్యక్రమాలను శనివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి, గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలోనూ, గిరింపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనూ, ఇరువారంలోని శ్రీ రేణుకాంబ ఆలయాలలో ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. స్వామివారి పాదాల ముందు మనగుడి ప్రసాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు గోవింద రక్ష కంకణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా శనివారం మనగుడి కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 700 ఆలయాలలో మనగుడి నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోవింద రక్ష కంకణాలు ధరించారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో భక్తులకు గోవింద రక్ష కంకణాలు, పుస్తక ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే విశాఖ నగరంలోని పూర్ణ మార్కెట్లో గల రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలోనూ సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించి భక్తులకు రక్ష కంకణాలు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో మనగుడి కార్యక్రమాలు శనివారం వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా మదిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హయగ్రీవ జయంతిని నిర్వహించి భక్తులందరికీ మనగుడి గోవింద రక్ష కంకణాలను పంపిణీ చేశారు. అనంతపురంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా దేవాలయాలు కిటకిటలాడాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మనగుడిలో భాగంగా పవిత్ర గోవింద రక్ష కంకణాలను పంపిణీ చేశారు. అనంతపురంలోని మారుతినగర్లో గల కోదండరామాలయం, రామ్నగర్లోని వెంకటరమణ దేవాలయం, అలాగే శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామివారి దేవాలయాలలో భక్తులకు గోవింద రక్ష కంకణాలు పంపిణీ చేశారు. ఇక తిరుమలలో శ్రావణ ఉపకర్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీకృష్ణ స్వామివారిని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ వరాహ స్వామివారి ఆలయం వద్ద గల శ్రీవారి పుష్కరిణి వద్ద కొలువు తీర్చారు. అక్కడ వేద పండితులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకాన్ని నయన మనోహరంగా జరిపారు. అనంతరం యజ్ఞోపవీత ధారణ చేసి మంగళహారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కర్ శ్రీ సెల్వకుమార్, పారుపతేదార్ శ్రీ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. శ్రావణ పూర్ణిమను జంధ్యాల పండుగగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీకృష్ణ స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఆళ్వార్ తీర్థంగా పేర్కొనే కపిలతీర్థానికి చేరారు. అక్కడ స్వామివార్లకు అభిషేకం, అధ్యయన హోమం జరిపి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు. అనంతరం గజరాజులు ముందు నడుస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లను తిరిగి గోవిందరాజస్వామివారి ఆలయానికి చేర్చారు. ఉత్సవంలో భాగంగా సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో శ్రీ గోవిందరాజస్వామి ఊరేగుతూ శ్రీ కోదండరామాలయం, దక్షిణ మాడవీధిలోని వికనస ఆచార్యుల వారి సన్నిధిలో వెంచేపు చేశారు. అక్కడ అర్చకులు స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి తిరిగి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు. హైదరాబాద్ అలకాపూర్లోని శ్రీ శృంగేరి మఠంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిదేవత శ్రీ గాయత్రి అమ్మవారికి విశేష కైంకర్యాలను నిర్వహించిన తర్వాత మంత్రానుష్ఠాన పూర్వకంగా యజ్ఞోపవీత ధారణ జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా మనగుడి, ధార్మిక ప్రచారంలో టీటీడీ సరికొత్త ఒరవడి. వైనతేయునిపై వెంకటేశ్వరుని విహారం, పున్నమి గరుడ సేవలో తిరుమలేశుని దర్శనం. భక్తులకు గోవింద రక్షా కంకణాల పంపిణీ, మనగుడి భక్తులతో కలకలలాడిన ఆలయాలు. వేడుకగా జంధ్యాల పండుగ, శ్రీకృష్ణస్వామి గోవిందరాజస్వాములకు యజ్ఞోపవీత ధారణ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే సంస్కృత ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.